సేద్యం సంక్షోభంలో పయనిస్తోంది. ప్రకృతి విపత్తుల ముప్పు ఉరుముతోంది. ఆరుగాలం కష్టానికి కనీస మద్దతు ధర లభించడం లేదు. పెట్టిన పెట్టుబడికి భరోసా దక్కడం లేదు. పెరుగుతున్న జనాభాతో ఆహార భద్రతకు పెను సవాల్ ఎదురవుతోంది. కోట్ల మంది ఆకలి తీర్చే వ్యవసాయమే కష్టాల్లో చిక్కుకున్న ప్రస్తుత తరుణంలో పరిష్కార మార్గాలేంటి? పండిన పంటకు గిట్టుబాటు ధర పొందడం ఎలా? సేంద్రియ బాట పట్టే రైతులకు ధృవీకరణ మాటేమిటి అనే ప్రశ్నలకు తరుణోపాయాలు సూచిస్తున్నారు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి విజయ్ కుమార్. పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్లో అనేక ప్రయోగాలు చేసి విజయం సాధించిన ఆయన ప్రస్తుతం రైతును రాజు చేసే విధానాలకు రూపకల్పన చేశారు. రైతుల కష్టనష్టాలు, ప్రభుత్వం తలపెట్టిన పథకాలపై ఈటీవీతో ఆయన తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యమైన కారణం ఏంటంటే రైతులకు పెట్టుబడులు పెరిగాయి, ఆదాయం వచ్చే దగ్గర అన్సర్టెంటీ పెరిగేటప్పటికీ సో ఇంత కష్టపడినా కూడా వారి శ్రమకి పెట్టుబడి పెట్టిన దానికి ఫలితాలు రావడం లేదు. రెండవది ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మన అగ్రికల్చర్లో గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ దాని ప్రభావం ఎట్లా ఉంటుంది అని ఇంకా మన సైంటిస్ట్ అది అర్థం చేసుకోవడం లేదు. ప్లస్ రైతుల దగ్గరికి వెళ్ళటం లేదు. యునైటెడ్ నేషన్స్ వారు ఒక హై లెవెల్ కమిటీ అపాయింట్ చేశారు 2050 నాటికి ప్రపంచ జనాభా వారి అంచనా ప్రకారము 900 కోట్ల వరకు చేరుతుంది. అదేవిధంగా వ్యవసాయ విస్తీర్ణము పెరగదు, తగ్గుతుంది. భూమి తగ్గుతుంది, జనాభా పెరుగుతుంది. మూడో అంశం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. సో ఈ పరిస్థితుల్లో ఆహార భద్రత కల్పించాలంటే ఈ ప్రకృతి వ్యవసాయం తప్ప వేరే మార్గం లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు వారు. అంటే దాన్ని యాగ్రో ఈకాలజీ అంటారు. కానీ ఒక పాయింట్ వారు ఏమన్నారంటే ప్రపంచంలో దాదాపు 50 కోట్ల కమతాలు ఉన్నాయి. సో ఈ నాలెడ్జ్ అందరికీ విస్తరించే మెకానిజం ఏమిటి అది మేము ఇంకా స్పష్టంగా చెప్పలేకపోతున్నాము. అది గ్రీన్ రెవల్యూషన్ అయితే ప్రైవేట్ సెక్టర్ ద్వారా, వివిధ సైంటిస్ట్ ద్వారా, వివిధ మార్గాల్లో వెళ్ళింది. బట్ దిస్ నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్. సో ఇది ప్రతి రైతు దగ్గరికి ఎట్లా వెళ్ళాలా అనేది అది ఒక పెద్ద సవాలు దేశాలకని చెప్పారు. సో టెక్నికల్లీ దే హ్యావ్ రికమెండెడ్ దాట్ ఫర్ ఆల్ ద కంట్రీస్ ప్రకృతి వ్యవసాయము, ఆగ్రో ఇకాలజీ అనే దట్ ఇస్ ద హెడింగ్ దే గివ్ ఈజ్ ద బెస్ట్ వే టు అచీవ్ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ. 2014 ఎఫ్ఏఓ వారు ఒక సమావేశం పెట్టి ఇది ఎట్లా విస్తరించాలో అన్ని దేశాలలో అని. సో దట్ మీన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ దే ఆర్ ట్రయింగ్ టు డూ దిస్ వాట్ వీఆర్ నౌ సేయింగ్. ఎఫ్ఏఓ వారు నన్ను అడిగారు. యాక్చువల్గా నేను ఢిల్లీలో ఉన్నప్పుడు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో, గతంలో సర్ప్లో ఉన్నప్పుడు ఈ కార్యక్రమం మనం చేశాం అక్కడ మహిళా సంఘాల ద్వారా. సో ఏదైతే వారు ప్రతి ఒక్కరి దగ్గరికి ఎట్లా వెళ్తుందో అనే దాన్ని మనము సాల్వ్ చేశాం ఇక్కడ మన రాష్ట్రంలో. రైతే రాజు, రైతే రాజు అంటున్నాం కదా, బట్ రైతు రాజు కాకుండా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేమేమంటున్నామంటే రైతులకు కావాల్సిన వస్తువులు అన్నీ కూడా వారి పొలంలోనే, వారి గ్రామంలోనే, వారి క్లస్టర్లోనే లభ్యమయ్యే విధంగా ఒక నాలెడ్జ్ ప్యాకేజ్ ఉండాలని. సో ఇప్పుడు సాయిల్ ఫర్టిలిటీ మేనేజ్మెంట్ ఉందనుకోండి, దానికి కౌడంగ్, యూరిన్, అక్కడున్న చెరువు మట్టి. సో సాయిల్ ఫర్టిలిటీ మేనేజ్మెంట్కి అజోలా ద్వారా, దట్స్ లైక్ ఎ యూరియా ఫ్యాక్టరీ. సో ప్రతి ప్యాడీ ఫీల్డ్ క్యాన్ ప్రొడ్యూస్ యూరియా ఆన్ ఇట్స్ ఓన్. బయట నుంచి మనము ఇంత క్యూలు కట్టి భూమిని పాయిజన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ ప్రొడక్షన్ సంబంధించిన విషయాలన్నీ రైతులు తెలుసుకొని ఇవన్నీ వారు స్వయంంగా చేశారంటే అప్పుడు రైతే రాజు అవుతాడు. ఇవన్నీ చేశారంటే దెన్ దే డోంట్ హ్యావ్ టు, దట్ మనీ ఆల్సో రిమైన్స్ విత్ ఇన్ ద విలేజ్. ఇది మొత్తము రాష్ట్రంలో ఒకేసారి చేయడం అంటే మాకు బ్యాండ్ విడ్త్ లేదు, మీరు చూస్తున్నారు. సో నేనేం చేశారంటే గతంలో సర్ప్తో మాట్లాడి మీరు చేసిన ప్రతి జిల్లాలో ఒక 10 క్లస్టర్స్, అంటే ఒక క్లస్టర్ 5 గ్రామాలు ఉంటాయి, ఒక బెస్ట్ 50 గ్రామాలు మీరు నాకు ఇవ్వండి, మేము డిపార్ట్మెంట్ తరఫున దాన్ని దత్తత తీసుకొని మేము అనుకున్న కార్యక్రమాలన్నీ ఇక్కడ మేము ఇంప్లిమెంట్ చేసి ఈ 10 క్లస్టర్స్ నుంచి ఒక 20 క్లస్టర్స్, 30 క్లస్టర్స్ డిస్ట్రిక్ట్ అంతా కవర్ చేయడం సులభం. దాని బయట ఖర్చు కాకుండా ఖర్చు తగ్గించుకొని ఒక ఆర్గానిక్ ప్రాసెస్లో వీళ్ళందరినీ తీసుకొని రావడము, అదేవిధంగా ఈ రైతులకు మార్కెట్ కూడా సులభంగా లభ్యమవుతుంది. ఇప్పుడు ఈ మార్కెట్ కమిటీలకు వెళ్ళి దళారుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, బికాస్ దేర్ ప్రోడక్ట్ ఈస్ డిఫరెంట్. సో అంటే గతంలో ఊరికే ఖర్చులు తగ్గించాలనే విధంగా వెళ్ళాను, ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్. వీరు పండించే వస్తువులకి సర్టిఫికేషన్ ఉంటే కొంత వారికి ప్రీమియం వస్తుందని. సో దట్ ఈస్ ది అనదర్ ఎలిమెంట్ ఇన్ దిస్ 10 క్లస్టర్స్. మూడోది ఏంటంటే రైతు మిత్ర సంఘాలను ఏర్పాటు చేస్తున్నాం.
అంటే ప్రతి కుటుంబం నుంచి ఇద్దరు సభ్యులతో ఒక రైతు మిత్ర సంఘం ఏర్పాటు చేయాలని. సో ఈ ప్రాసెస్ చేసుకొని గ్రామంలోనే ఒక రైతు సమాఖ్య ఏర్పాటు చేసుకుంటే, సో నా దట్ ఈస్ మై డ్రీమ్ దట్ ప్రతి గ్రామంలో రైతులు సొంత బ్యాంక్ పెట్టుకోవచ్చని. సో పొదుపులు చేసుకుంటారు, దానికి మేము మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తాం. సో నాలెడ్జ్ ఉంటుంది, ఆ నాలెడ్జ్ విస్తరణ చేయడానికి బెస్ట్ ప్రాక్టీసింగ్ ఫార్మర్స్ ఈ క్లస్టర్స్లోకి వస్తారు, వారి ఖర్చులు తగ్గించిన వాళ్ళం అవుతాము. స్టార్ట్ అయింది అంటే క్లస్టర్స్ ఐడెంటిఫై చేశాము, మన ఎంపీఓస్ ఎవరైతే పోస్ట్ చేశామో వాళ్ళందరికీ ఒక 5 రోజుల శిక్షణ ఇచ్చాము. ఇప్పుడు వారు ఫీల్డ్లో ఉన్నారు, ఇప్పుడు వారు సర్వే చేస్తున్నారు, ఏ రైతులు ఆల్రెడీ సేంద్రియ పద్ధతులు చేస్తున్నారు, ఎవరైతే ఎన్పిఎం చేయటం లేదు, ఫర్టిలైజర్స్ కూడా వాడుతున్నారు. సో ప్రతి గ్రామంలో బేస్ లైన్ సర్వే చేస్తున్నారు. ఎవరైతే కంప్లీట్గా ఆల్రెడీ ఆర్గానిక్ అయిపోయారు అనుకోండి, ఎందుకంటే ఈ క్లస్టర్స్లో మేము 5 ఏళ్ళు 7 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాము, వారికి ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇప్పించి వారు మార్కెటింగ్ వైపు వెళ్ళిపోతారు. ఎవరు ఇది చేయడం లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించడము. సో ది వర్క్ హ్యాస్ స్టార్టెడ్, నెక్స్ట్ ఖరీఫ్కి తప్పకుండా విల్ సీ, బట్ దిస్ ఇస్ ఎ బిగ్ ప్లాన్. ఒక ఇట్స్ ఎ 3-ఇయర్ ప్రాజెక్ట్, ఇది మేము ఆర్కేవివై ద్వారా శాంక్షన్ చేశాము. ఇన్ మై మైండ్ ఇట్ ఈస్ క్లియర్ హౌ ఇట్ హ్యాస్ టు బి డన్, బట్ అదంతా ప్రతి ఒక్క స్థాయికి తీసుకెళ్ళడము దట్ ఈస్ టేకింగ్ మోర్ ఎఫర్ట్. అంటే 150,000 మంది రైతులు, అంటే 13 జిల్లాల్లో 150,000 మంది రైతులు దీంట్లో కవర్ అవుతారు. మన రాష్ట్రంలో ఒక 35 లక్షల మంది పట్టదారులు ఉన్నారు, అదేవిధంగా కౌలుదారులు ఒక 10 నుంచి 15 లక్షల మంది, అంటే ఎగ్జాక్ట్ నెంబర్ ఎవరికి తెలియదు. భవిష్యత్తులో ఈ 45 లక్షల మంది దగ్గరికి వెళ్ళాలి. మనము వ్యవసాయ సంక్షోభం నుంచి బయటికి రావాలంటే ఈ ఐ కాంట్ థింక్ ఆఫ్ ఏ బెటర్ మోడల్ దాన్ దిస్. ఇంకోటి ఐ థింక్ దిస్ యూ షుడ్ గివ్ గుడ్ పబ్లిసిటీ ఏంటంటే, నేనేమంటున్నానంటే ఈ ఏక పంట విధానం ఉండకూడదు. సో ప్రతి రైతు ఒక ముఖ్యమైన పంట, బట్ దట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 50%. దాంతోపాటు అనుబంధ పంటలు, కనీసం 4 పంటలన ఉండే విధానాన్ని ఇక్కడ చూపిస్తాము.